నమస్తే, నేను సిఎస్ రావు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విడుపులపాయలో పోటా పోటీగా సమావేశాలు జరిగాయి. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం, రాజకీయ వారసత్వం ఎవరు ఎలిజిబుల్ అనే దాని మీద ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. దీని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే 20 సంవత్సరాల కమిటీకి మాజీ చైర్మన్, సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం తులసి రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం సార్. నమస్తే. నమస్తే. నమస్తే సుబ్రహ్ గారు. సార్ నమస్తే. సార్ మీరు కూడా వెళ్ళారు, ఇడుపులు పై వెళ్ళారు. గతానికి భిన్నంగా ఈసారి ఏదో పోటా పోటీ జరిగిందని చెప్పి చెప్తున్నారు, ఏం జరిగింది సార్ అక్కడ? వైకాపా అధ్యక్షుడుగా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన చేశాడు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మేము కాంగ్రెస్ పార్టీ ఆవిడ కలిసి, శర్మిలమ్మ మేము కలిసి చేశాం. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కాబట్టి న్యాచురల్గా కొడుకుగా, తర్వాత వైకాపా అధ్యక్షుడు కాబట్టి ఆయన పని చేసుకున్నాడు. ఇక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆవిడ మేము కలిసి ఆ కార్యక్రమాన్ని మేము చేసాం. అంటే ఈసారి ఏదో రాజకీయ వారసత్వం రాజశేఖర రెడ్డి ఎవరికి రావాలి అనే యాంగిల్లో పోటా పోటీగా వాళ్ళు ఇద్దరు చేశారు అనేది వినిపిస్తుంది సార్. ఏమంటారు అంటే, ఇప్పుడు ఈవిడ ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఇది మొదలుస్తారు కదా. అంతకుముందు వచ్చేసి ఆవిడ ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు లేరు కాబట్టి, ఒకవేళ తెలంగాణలో ఉన్నా కానీ అది అన్నా చెల్లెలు కానీ చేసేవాళ్ళు ఇప్పుడు. కానీ ఇప్పుడు వచ్చేసి ఈవిడ ఒక అత్తరొక పార్టీ, ఈవిడ ఒక పార్టీ, కాకపోతే ఒకే అన్న అక్క అన్నా చెల్లెలు అయినప్పటికీ పార్టీలు వేరు కదా. ఇంతకుముందు వచ్చేసి ఆ పరిస్థితి కాదు కదా. ఇప్పుడు వచ్చేసి ఈడ ఈవిడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ ప్లస్ ఆవిడ తండ్రి. అదేవిధంగా అతను పార్టీ రాజశేఖర రెడ్డికి సంబంధించిన పార్టీ కాకపోయినప్పటికీ కొడుకుగా ఆయన చేశాడు కాబట్టి అంతకన్నా వచ్చేసి వేరే యాంగిల్ ఏం లేదు నాకు. ఒక సీనియర్ పొలిటీషియన్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం ఎవరికి ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ లో? ఇప్పుడు రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీకి ఆవిడ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా ఆవిడ కొడుకు వర్తిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, శర్మిలమ్మది గారు. ఇది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వారసత్వం. ఆయన 1975లో కడప జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2009 సెప్టెంబర్ 2న పావురాలగుట్టలో పంచభూతాలు ఆయన పంచవాయువులు కలిసి పంచప్రాణాలు కలిసిపోయేటంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ 6 సార్లు పులిందల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, 4 సార్లు కడప ఎంపీగా, 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్లో మంత్రిగా, 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, 1 సారి సీఎల్పీ లీడర్గా, 2 సార్లు సీఎంగా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన చేశారు. అదేవిధంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని 2004లో 2009లో ఒక కేంద్రంలో ఒక రాష్ట్రంలో అధికారం వచ్చడానికి ప్రధానమైన కారకుడు ఆయన. తర్వాత ఆయన పేరు మీద వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎవరికీ లేని విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడపగా పేరుగాంచిన కడప జిల్లా పేరును కూడా తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి బంధము తల్లి బిడ్డల పేగు బంధం కాబట్టి అది రాజకీయ వారసత్వం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ గత ముఖ్యమంత్రులు అందరిది కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ వారసత్వమే. నీలా సంజీవ్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా రాజకీయ వారసత్వం కాంగ్రెస్ కి వస్తుంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కూడా వస్తుంది, కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి షీ కెన్ క్లెయిమ్. సార్, ఈ మధ్య కాలంలో బాగా బలంగా వినిపిస్తుంది ఏంటంటే, షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉండటానికి అనర్హురాలు, ఆవిడ తొలగించాలి అనేది ఇంటర్నల్ గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కంప్లైంట్ కూడా చేశారని వినిపిస్తుంది. దాని మీద ఏమంటారు సార్? మళ్ళీ చూసాము, ఇది ఫైనల్ గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పార్టీ అధిష్టాన వర్గము అన్ని కొనాలు ఆలోచించి ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. సో అది లెటర్ అయితే రాశారని తెలుసా మీకు? అంటే ఏఐసిసికి అది లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ పిసిసిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది లీడర్స్ అనేది చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో చూస్తున్నాము, కొంత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా కొంత వచ్చింది, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఏంటంటే, ఏదో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతుంది,
శర్మిలాని పిసిసి అధ్యక్షురాల నుంచి తొలగించాలని జగన్ ఏదో కండిషన్ పెట్టాడని, ఇవన్నీ వస్తున్నాయి ఏంటి సార్ దాని మీద క్లారిటీ? ఇవన్నీ కాకేమ కబుర్లు నా అభిప్రాయం. ఎందుకంటే ఆ కబుర్లు వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి మొన్న స్పీకర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్కి వచ్చేసి మద్దతు ప్రకటించాడు. ఇది ఈ కబుర్లను వచ్చిన తర్వాతనే కాబట్టి దాన్ని బట్టి ఇవన్నీ కాకేమ కబుర్లు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా వచ్చేసి బీజేపీ క్యాండిడేట్కు మద్దతు ప్రకటించాడు కదా, కాబట్టి ఇదంటే ఏదో ఇద్దరు పిల్లల ముగ్గురు మూడు అన్నట్టుగా ఉంది. వచ్చేసి కేంద్రంలో బీజేపీ టీడీపీ వైకాపా పరిస్థితి ఉందంటే ఇద్దరు పిల్లల ముద్దుల మూడు ముద్దుల పోలీసు సినిమా ఉంది, ఆ టైపు సాగుతుంది అది బీజేపీకి ఆ పక్క. ఇంకోటి కూడా సార్, సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నాడు, అవినాష్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేయబోతున్నాడు, కడప ఎంపీగా ఉంటే రాజీనామా చేస్తున్నారు అనేది ఒకటి వినపడుతుంది. అసలు అది కేవలం రూమర్సా లేదా ఏదన్నా నిప్పులేదు పొగలేదు పోరాదు అంటారు అలాంటి ఏమైనా ఉందా? ఇది పిచ్చోళ్ళు అయితే చేస్తారు, పిచ్చోళ్ళు కాకుంటే చేయరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన అంతా అపరిచితుడు కదా, ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? దీంట్లో అర్థం పడతాం ఉందా? దేనికి చేయాలా? ఆడేమన్నా వచ్చేసి ఆల్రెడీ టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్తో వాళ్ళు కూడా ఎన్నికలకు పోయారు. అక్కడ కేంద్రంలో కేంద్ర మంత్రివర్గం ఏర్పాటైంది, అక్కడ వచ్చేసి కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒకవేళ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేసి పోటీ చేస్తే గెలవచ్చు ఓడిపోవచ్చు, గెలిచినాడు అనుకున్నాము, ఏం చేయాలి అడిగి ఏం చేయాలంట? కాబట్టి దానికి దానికి అర్థం పర్థం లేని వ్యవహారం. ఇంకోటి వచ్చేసి వన్స్ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీకి పోతే ఆయన ఇంకా ముఖ్యమంత్రి పదవిని కూడా ఇంకా భవిష్యత్తులో వదులుకున్నట్టే, కాబట్టి ఇంకా అడిగి పార్టీ మూసేస్తే సరిపోతుంది. ఏదో భారతిరెడ్డి ఎంటర్ అవుతారు, భారతిరెడ్డికి రాష్ట్రం అని చెప్పి సెంట్రల్ కి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కదా. ఏం సెంట్రల్ పోయి ఇప్పుడు ఏమే నాలుగు ఎంపీలు ఉన్నారు, ఈయన పోయి హైదరాబాద్ అవుతారు గెలిస్తే ఏమి వచ్చేసి ఎమ్మెల్యేగా చక్రం తిప్పకూడదు. ఒక మన చేయాలనుకుంటే ఎంపీగానే కావాలన్నా ఉన్నాడు అని కేంద్ర మంత్రివర్గంలో చేరేట్టుగా ఉంటే అది వేరు, కేంద్ర మంత్రివర్గంలో స్కోప్ లేదు. నువ్వు ఎంపీ అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి తెలిసేది దానికి అర్థం లేదు. కానీ అర్థం లేని పనులు చాలా చేస్తాడు కాబట్టి ఈయన గురించి మనము ఒకసారి చెప్పలేం ఏం చేస్తాడో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి షర్మిలా ఇద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినపడుతుంది, అలాంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయి సార్? ఇది మార్నింగ్ వచ్చేసి సెపరేట్గా ఆయన 8కు ఆయన వచ్చాడు ఘాట్ దగ్గరికి, మేము 8:30కి పోయాము, ఆయన వెళ్ళిపోయినాక మేము పోయాము. కాబట్టి ఏమైనా ఉంటే ఈరోజే ఉండండి అలా అవకాశము, అదేం లేదు కదా. స్పష్టంగా వచ్చేసి టైమింగ్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయి కదా, 8కి వాళ్ళు వచ్చారు వాళ్ళ పార్టీ వాళ్ళు, 8:30కి మేము మా పార్టీ వాళ్ళు మేము పోయాము. సో విజయమ్మ వాళ్ళ అమ్మ వరకు వచ్చేసి రెండు చోట్లకు పోయినట్టు కనిపిస్తాము. విజయమ్మ గారు రోల్ ఏంటి సార్ అక్కడ? వాళ్ళిద్దరు కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది ఏమన్నా కడప పాలిటిక్స్? ఏ కుటుంబంలోనా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏ ఆవిడ చేస్తుంది, మీ కుటుంబం కానీ మా కుటుంబం కానీ ఏ కుటుంబమైనా బిడ్డలు వచ్చేసి అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటారు, ఏ తల్లైనా ఏ తండ్రైనా. కాబట్టి దాన్ని మనము పెద్ద వేరే విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, అది ఏ తల్లైనా చేసే పని, అది కొడుకు కూతురు ఒకటి ఉండాలనుకుంటుంది, అంత తప్పే ఉంది, అది కావచ్చు కాకపోవచ్చు. Mm-hmm.